ఏం చెప్తున్నాడు చూడండి, నా కుమారుడైన తిమోతి విశ్వాస విషయమందు మంచి మనస్సాక్షి. సువార్తకుడికి ఒక పాయింట్ చెప్తున్నాడు తిమోతి, బోధ చేసేవాడు కట మంచి మనస్సాక్షి ఉండాలి. బోధకు అర్హత ఏంటో తెలుసా? మంచి మనసు ఉండాలి. నన్ను అడిగితే భయంకరమైన కుట్రలన్నీ బండేది ఎవరు చెప్పనా? బోధకులే. రాజకీయ ఎత్తుగళ్ళ కన్నా బోధకుల ఎత్తుగళ్ళు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే బోధ చేసేవాడు చెప్తున్నాడు మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి, మనసును సాక్షిగా ఎందుకు పెడుతున్నాడు చెప్పనా? నిజమైన మంచి మనసు ఉన్నవాడు ఆ మనసు గద్దెంపుకి లోబడతాడు. రెండ్రెళ్ళు ఐదు అని చెప్పాలనిపిస్తుంది నాకు. నాకు రెండ్రెళ్ళు ఐదు అని చెప్పాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. అప్పుడు మనసు అంటది నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతుంది. రెండ్రెళ్ళు ఐదు అవదు, మరి నాలుగు. ఆ మనసు నన్ను గద్దిస్తే నేను చెప్తాను అప్పుడు ఏమని, రెండ్రెళ్ళు మనస్సాక్షిని అమ్మేసుకున్నారట కొంతమంది. మనసే చెప్తుందట ఇలా చెప్పకూడదని. ఆయన ఏం చెప్తారు? అమ్మేస్తారట. అందుకే సిహెచ్ స్పర్జన్ అనే ఒక భక్తుడు ఏమంటాడు తెలుసు, సత్యాన్ని వక్రీకరించే మనసు నీకుంటే ఒకరోజుకట సత్యాన్ని గ్రహించే మనసు కూడా నీకు పోతుంది. అసలు ఎంత పెద్ద మాట అన్నాడు ఆయన. సత్యాన్ని వక్రీకరించే మనసు అన్ని కలవటైతే ఒకరోజుకి సత్యం ఏంటో కూడా నువ్వు గ్రహించలేని స్థితికి వస్తావట. ఆయన మరలా కింద మాట్లాడంటాడు, ఏమంటాడంటే పాడైన కళ్ళద్దాలు పెట్టుకుని నువ్వు లోకాన్ని చూస్తే అన్ని పాడైనట్టుగానే కనబడతాయి. అందుకే తిమోతి అంటున్నాడు ఆయన మంచి మనస్సాక్షి ఇలాంటి మనసుతో పోరాటం. నీ పోరాటం ఎలుపులు ఉన్న వారితో, నీ పోరాటం అంతకన్నా ముందు నీ మనసు. సత్యం విషయంలో నువ్వు సీరియస్గా లేకపోతే విశ్వాసులు సీరియస్గా ఉండవు. విశ్వాసులు సీరియస్గా మెయింటైన్ చేయకపోతే సత్యానికి స్తంభం లోకంలో. అందుకే నేను అంటున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు పోరాటం చేయాలని ఖచ్చితంగా చెప్తున్నాను. నా సీనియారిటీని బట్టి చెప్తున్నా అన్న మాట కన్నా ఇది దేవుణ్ణి బట్టి నీ మీద ఉన్న ప్రవచనాలను బట్టి చెప్తున్నాను. నువ్వు ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆ బోధలన్నీ ఎదిరించు. అక్కడ జరుగుతున్న ప్రతి కల్మశాన్ని అడిగే ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడు. ప్రతి వ్యక్తిని పట్టుకో. ప్రతి వ్యక్తి దేవుడు నమ్మి నీ చేతుల్లో పెట్టాడు, నువ్వు ఒమ్ము చేయి. బలాన శబ్దానికి నేను అర్హుణ్ణి అన్న స్థాయికి నువ్వు వచ్చి నిలబడాలని ఆయన తిమోతి. నేను వెళ్ళిపోయే కాలం దగ్గర పడుతుంది, నీకు అప్పగిస్తున్నా చేయగలవాను. ఎందుకు నేను ఇంత సీరియస్గా చెప్తున్నాను తెలుసా? ఎందుకు నేను సీరియస్గా నీకు కమాండ్ చేస్తున్నాను తెలుసా? సంఘము సత్యానికి కేరఫెడ్రస్ తిమోతి. నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. జనులు ఎలా ప్రవర్తించాలో నేను చెప్తున్నా. జనులు ఎలా ప్రవర్తించ జీవం గల దేవుని సంఘంలో జనులు సరిగ్గా ప్రవర్తించకపోతే సమాజానికి ఏం మాదిరి చూపించగలరు? మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఏమంటాడు తెలుసా, ఎవడైనా సామాన్యుడు ఈదుడు నడిచిన పోతూ ఆ ఈదుడు నడుస్తూ పోతూ బ్రదర్ సత్యం అంటే ఏంటి అని ఎవడన్నా అడిగితేనట ఒక సామాన్యుడు చెప్పాలట. మార్టిన్ లూథర్ గారు అంటున్నారు బాగా వినండి, బ్రదర్ సత్యం అంటే ఏంటని ఒక సామాన్యుడు ఈదుడు నడిచిపోతూ అడిగితే మరొక సామాన్యుడు అనాలట, బ్రదర్ ఇక్కడ ఎక్కడో చర్చ ఉంటుంది స్థానికంగా సత్యం అంటే ఏంటో వాళ్ళు చెప్తారని అనాలట. స్థానిక సంఘం లోకల్ చర్చ్ ఏంటో తెలుసా? సత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే నిన్ను ఇక్కడ పుట్టించాడు, అందుకే నిన్ను ఇక్కడ చేయమంటున్నాడు. దేవుని గురించి ఎంత తృష్ణ కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళకే వర్తించవే సంగతులు ప్రతి తరంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. మార్టిన్ లూథర్ గారు అంటారు ప్రతి 25 సంవత్సరాల కట సంఘం తన రూపాన్ని మార్చుకుంటుందట, లోకంతో కలుస్తుంటుందట, లోకంలో ఉన్న ఆచారాలన్నీ దిగుమతులు చేసుకుంటుందట. అప్పుడే సేవకుడు మెలకువ కలిగి వెంటనే గద్దించాలట. అక్కడ పదం ఏమని వార్తలు చూడండి, అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో జనులు ఎలాగూ అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఎలాగూ అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. 3, నీవెలాగూ అన్న ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ముందు నువ్వెలా ఉండాలో ఉండు, ఆ తర్వాత వారు ఎలా ఉండాలో చెప్పు. ఇది నీకు చెప్తున్నాను, వాళ్ళకు కూడా చెప్తున్నా. నీకు చెప్తున్నా ముందు నువ్వు ఉండాలి, తర్వాత వాళ్ళు ఉండమని చెప్పాలి. అందుకే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, సత్యం ఎక్కడ దొరకదు తిమోతి, అది ఏటీఎం మిషన్లో దొరకదు, అది పార్లమెంట్ సభల్లో దొరకదు, అది అసెంబ్లీ సమావేశాల్లో దొరకదు, ఈదులో ఎక్కడో రచ్చబండ కార్యక్రమంలో పెద్ద మనుషుల దగ్గర దొరకదు. మరి సత్యం ఎక్కడ దొరుకుద్ది అంటే సంఘంలో దొరుకుద్ది.